మా దేశ ప్రెసిడెంట్ ముర్ము గారికి ఇన్విటేషన్ ఉన్నదో నాకైతే తెలియదు, కానీ ఈయననే అన్ని విధాలు రామేశ్వరం పోతూ అన్ని దగ్గరకు పోతూ అన్ని రావుల గుడి పోతూ, కానీ తెలంగాణలో అతిపెద్ద రాముని గుడి ఉన్నటువంటి భద్రాద్రి రామస్వామికి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదని అడుగుతున్నా. ఇస్తే మేము కూడా అక్కడ అక్కడ పూజారులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు పోతారు కదా, ఎందుకు ఇవ్వలేదంటు. అదే విధంగా ఇంకొకసారి రామునిగా చిత్రీకరిస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఆయన ప్రబంధనను తట్టుకోలేక ఆయనను కూడా ఆప్తే అక్కడికి ఆయన ధర్నా కూడా చేశాడు ఆ గుడి ముందు. ఇంతకంటే నీచ రాజకీయం లేదు. కేవలం డెవలప్మెంట్ జరగలే పదేళ్లలో, కేవలం హిందూ ఓట్ల గురించే మీ తాపత్రయం. ఏమంటే రాముని భక్తులు మీరే, అందరం కూడా మేము రాముల భక్తులమే బాబు, దేవుడు అనేవాడు అంతేకాదు ఫారూక్ అబ్దుల్లా అన్నాడు, రామ్ కోమ్ భగవాన్ మంత్రి అన్నాడు, రామ్జీ కోమ్ భగవాన్ మంత్రి అన్నాడు. అలాంటి ఆలోచన కేవలం రాహుల్ గాంధీకే ఉన్నది. మరొకసారి హేమంత్ బిస్వాల్ శర్మ గారికి చెప్తున్నా, ఇలాంటి భాష మాట్లాడొద్దు బాబు, మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో అస్సాం లో తుడిచిపెట్టుకోపోతుందని ఒక సవాల్ విసురుతున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు, రాహుల్ గాంధీకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా, మీ నరేంద్ర మోడీకి ఒక న్యాయం, రాహుల్ గాంధీ ఏం తప్పు చేసిందని మీరు రావని గారు చిత్రీకరిస్తున్నారు అంటున్నా. అంటే మైండ్ చెడిపోయింది, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా మేమందరం కూడా భగవంతుని పూజ చేస్తాను, రాముని కూడా పూజ చేస్తాం, కానీ నువ్వు పిలిచినప్పుడే పోవడానికి నీ పెళ్లి కాదు, మీ ఇంట్లో కొడుకు పెళ్లి కాదు, నీ బిడ్డ పెళ్లి కాదు, మీరు ఇన్విటేషన్ ఇవ్వడమేమిరా బాబు. దేవుని దగ్గరికి అందరం పోతాం, ఎవరు చెప్తే కాదు, దేవుడు అందరి దగ్గర ఉన్నాడు. భగవంతుడు ఇందు వాళ్ళడు అందు లేడు, ఎందెందు వెతికి చూచున్నా భగవంతుడు కనదే కల్చర్ మనది. కానీ కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడట, అక్కడికే పోవాలంట అని కొందరు మట్టి తీసుకుపోతారు, కొన్ని బియ్యం తీసుకుపోతారు. ఏం పబ్లిసిటీ రా బాబు ఇది, ఇది కేవలం ఓట్ల రాజకీయం. అందుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పోయేటాడు పోతాం, అయోధ్య కట్టారు అది మంచి విశ్రామే, కానీ పోయేటాడు పోతాం. మీ పిలిచినప్పుడు పోయి ఓట్లు దండుకోవడానికి చేసే ఈ రాజకీయ డ్రామాకు వ్యతిరేకం. తప్పనిసరిగా రాముని నాకంటే పూజ చేసేవాడు ఆంజనేయ స్వామి అంటే రామ భక్తుడు అని అందరున్నారు, రామ భక్తులు చాలా మంది. కేవలం రాముడు అని రామనుడిని చిత్రీకరించి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయడం దీన్ని ఖండిస్తున్నా. ఇక ముందు ఇలాంటివి మాట్లాడితే వచ్చే అస్సాం ఎన్నికల్లో తుడిచిపెట్టుకోపోతారని ఆ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.